గుడ్ మార్నింగ్ అండి. సో టుడే ఐ డిస్కస్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. సో వాట్ ఈజ్ యాటమ్? యాటమ్ మీన్స్ స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్. Indivisible means it cannot be broken. It cannot be broken. Ante mari mana break cheyalem. Break cheyadaniki mari veel undadu. Ante enti dani meaning? Indivisible, small, very 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 small ani. Ante chala chinnadi. Ante idi. Ante dinni mari mana break cheyalemandi. Ala cheyalenatuvanti particle. ఏదైతే యూనివర్స్లో ఉంటుందో దానినే యాటమ్ అంటారండి. ఓకేనండి? సో ఇన్ యాటమ్ ఇది అనుకుంటున్నాను. యాటమ్ సార్ స్మాలెస్ట్ పార్టికల్ అన్నారు, ఎంత పెద్దదే సార్ ఏంటండి అంటే మనం దాని గురించి నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి కనుక యాటమ్కి ఇలా వేశాను. ఓకేనండి? సో యాటమ్ అనేది ఎలా ఉంటుంది? ఇండివిజిబుల్ పార్టికల్, చాలా 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 చిన్నది. సో ఈ యాటమ్ గురించి మనం డిస్కస్ చేయాలి, అదే అటామిక్ స్ట్రక్చర్. ఓకేనండి? డిస్కస్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అంటే యాటమ్ అంటే ఏంటి అసలు? సో స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి? యాటమ్ అంటే ఇండివిజిబుల్. మరి డివిజిబుల్ చేయలేము మనం, మరి డివిజిబుల్ చేయలేం, అంతకన్నా మరి సపరేట్ ఉండదు. ఇండివిజిబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాటమ్ అంటాడు. సో యాటమ్ కంటైన్స్, యాటమ్ అనే కాదు ఏ బాడీ అయినా ఆ బాడీకి సెంటర్ ఉంటుందా ఉండదండి? సెంటర్ పాయింట్ ఉంటుందా ఉండదా? సో ఇదిగోండి, ఇది సెంటర్. సెంటర్లో ఏముంటుందంటే ఆ సెంటర్లో ఉన్నవి యాటమ్ అన్న తర్వాత యాటమ్కి కొన్ని పార్టికల్స్ ఉంటాయంట. సో ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 సబ్అటామిక్ పార్టికల్స్. ఎన్ని? 3 సబ్అటామిక్ పార్టికల్స్. సో యాటమ్లో 3 పార్టికల్స్ ఉంటాయంట. ఏంటేంటవి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకేనండి? యాటమ్ కంటైనింగ్ 3 సబ్అటామిక్ పార్టికల్స్. వాట్ ఆర్ దే? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. 3 పార్టికల్స్ ఉంటాయి ఎందులో? యాటమ్లో. అంటే మరి యాటమ్ చిన్నదా ఎలక్ట్రాన్ చిన్నదా అంటే ఏం చెప్తామండి? ఎలక్ట్రానే చిన్నది. ఎందుకు? యాటంలో ఈ 3 పార్టికల్స్ ఉన్నాయి. సో యాటంలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చాలా చాలా చిన్నవి కంపేర్ టు యాటమ్. సో ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో చూడండి, మనం తీసుకునేటటువంటి యాటంలో న్యూక్లియస్ అన్నాం కదా, న్యూక్లియస్లో ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఉంటాయి. న్యూక్లియస్లో ఎవరుంటారండి? ప్రోటాను, న్యూట్రాన్. దీస్ 2 ఆర్ పార్టికల్స్, సబ్అటామిక్ పార్టికల్స్ కదండి. నెక్స్ట్, అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్, న్యూక్లియస్కి బయట, అంటే న్యూక్లియస్కి బయట అండి, అంటే ఇది న్యూక్లియస్ కదా, దీనికి బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందనుకుంటా? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్. న్యూక్లియస్లో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయంట? అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్, న్యూక్లియస్కి బయట. సో ఇక్కడ, సో దిస్ ఎలక్ట్రాన్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్. ఓకేనండి? సో అయితే ఎలక్ట్రాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే జేజే థామ్సన్. ఎవడండి? జేజే థామ్సన్ డిస్కవర్డ్. హూ ఇస్ ద డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్ అంటే ఏం చెప్తారండి? జేజే థామ్సన్ అంటాడు. నెక్స్ట్, ఈ ఎలక్ట్రాన్ అనేది అసలు వాట్ ఈజ్ ఎలక్ట్రాన్?
ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఏముంటుందంటే నెగటివ్ ఛార్జ్. ఛార్జ్కి వచ్చేసరికి డిస్కవర్డ్ ఛార్జ్ ఈజ్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అండి. ఎంత ఉంటుంది అంటే ఛార్జు దట్ ఈజ్ -1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. మరి ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏం చెప్తారు? మైనస్ ఛార్జ్ చూడండి, నెగటివ్ ఛార్జ్ -1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ స్టెయిన్, గోల్డ్ స్టెయిన్ అంటాడండి, గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ ఎవరు కౌంటర్, హూ ఇస్ ద డిస్కవర్డ్ బై ప్రోటాన్? గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్ ఛార్జ్ ఈజ్ పాజిటివ్, దట్ వాల్యూ ఈజ్ +1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. ఇట్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్, హియర్ నెగటివ్లీ ఛార్జ్డ్ అండి. ఎలక్ట్రాన్ ఈజ్ నెగటివ్లీ ఛార్జ్డ్ -1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. ప్రోటాన్ ఛార్జ్ +1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. ఓకే, నెక్స్ట్ న్యూట్రాన్ ఈజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. చాడ్విక్ అనేటటువంటి సైంటిస్టు న్యూట్రాన్ని ఫౌండ్ చేశాడు. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్? జీరో ఛార్జ్. ఏ ఛార్జ్ అండి? జీరో ఛార్జ్. ఛార్జ్ ఉండదు న్యూట్రాన్కి. న్యూట్రాన్ అంటే పేరులో ఉంది, న్యూట్రల్, న్యూట్రల్ దట్ మీన్స్ ఛార్జు జీరో. ఛార్జ్ ఏంటండి? జీరో. అది న్యూట్రాను, ఎలక్ట్రాను, ప్రోటాన్. దీజ్ త్రీ ఆర్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకేనా? సో యాటంలో ఇవి ఉంటాయండి, ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగటివ్, ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్, న్యూట్రాన్ ఛార్జ్ జీరో. ఓకేనా? అది ఛార్జెస్. హూ ఇస్ ద డిస్కవర్డ్ బై? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. నెక్స్ట్ మాస్కి వచ్చేసరికి ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 × 10⁻³¹ కేజీ. దట్ ఈజ్ లెస్ మాస్ అండి. ఎలక్ట్రాన్ మాస్ ఎంత? 9.1 × 10⁻³¹ కేజీ. మరి ప్రోటాన్ మాస్, మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1.67 × 10⁻²⁷ కేజీ. అంటే ఎలక్ట్రాన్ మాస్ కంటే ప్రోటాన్ మాస్ ఎక్కువ ఉంటుందంట. ఎలక్ట్రాన్ మాస్ కంటే ప్రోటాన్ మాస్ ఈజ్ మోర్. హియర్ 10⁻³¹ అండి, 10⁻²⁷ అండి. −31, −27 ఏది లార్జ్ అంటే 27 కదండి, మైనస్ కదా, ఇది మైనస్ కాబట్టి లార్జ్. ప్రోటాన్ మాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్. ఇక న్యూట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్. 1.67 × 10⁻²⁷ కేజీ. ఓకేనండి? చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ అనేసరికి డిస్కవర్డ్ బై జేజే థామ్సన్, ప్రోటాన్ డిస్కవర్డ్ బై గోల్డ్ స్టెయిన్, న్యూట్రాన్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ −1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. ప్రోటాన్ ఛార్జ్ +1.6 × 10⁻¹⁹ కూలంబ్స్. న్యూట్రాన్ ఛార్జ్ జీరో. మాసెస్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ మాస్ 9.1 × 10⁻³⁵ కేజీ. ప్రోటాన్ మాస్ అండ్ న్యూట్రాన్ మాస్ బోత్ ఆర్ సిమిలర్ ఈక్వల్, 1.67 × 10⁻²⁷ కేజీ. ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇక ఎలక్ట్రాన్ మాస్కి ప్రోటాన్ మాస్కి వచ్చేసరికంట ఎలక్ట్రాన్ మాస్ ఈజ్
మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా అంటాడు, ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 1/1837 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్ కంటే ఎలక్ట్రాన్ మాస్ అనేది తక్కువ. ఎంత తక్కువ అండి, 1/1837 అంటే ప్రోటాన్ మాస్ ఎక్కువ ఉంటుంది, 1837 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. ఎవరు, ప్రోటాన్ మాస్ దెన్ ఎలక్ట్రాన్ మాస్. ఎలక్ట్రాన్ మాస్ కంటే, దట్ ఇస్ ఇంపార్టెంట్ అండి, ఎలక్ట్రాన్ మాస్ కంటే ప్రోటాన్ మాస్ లేదా న్యూట్రాన్ మాస్ రెండు ఒకటే కదండి, ప్రోటాను న్యూట్రాను ఒకటే కదా. ప్రోటాన్ మాస్ అనేది 1837 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట, దేనికంటే ఎలక్ట్రాన్ మాస్ కంటే. ఓకేనా, అది క్లారిటీ ఉందా లేదండి. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్ టు 1/1837 ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్. క్లారిటీ ఉందా లేదా. ఓకేనండి, ఛార్జ్ తెలిసింది, మాస్ తెలిసింది, దీని నుంచి ఇంతవరకు ఓకేనా. యాటమ్ అంటే ఏంటి, యాటంలో ఉన్న సబ్ అటామిక్ పార్టికల్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్. వాటి సైంటిస్టులు, వాటి ఛార్జెస్, వాటి మాసెస్. ఓకేనా, నెక్స్ట్. క్లారిటీ ఉందా అండి, నెక్స్ట్. చూడండి నెక్స్ట్ ఏంటంటే, మిల్లికాన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే, ఎవరండి, మిల్లికాన్ ఆయిల్ డాప్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ మిల్లికాన్ వాజ్ డిస్కవర్డ్ ఛార్జ్ టు మాస్ రేషియో E/m అండి. ఈ యొక్క పార్టికల్ యొక్క E/m ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క E/m వాల్యూని క్యాలకులేట్ చేశారంట. ఎలా క్యాలకులేట్ చేశాడు, ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻¹⁹ అండి, బై మాస్ ఎంత వచ్చింది, 9.1 × 10⁻³¹ వచ్చిందా లేదండి, అర్థమైందండి. ఓకేనా, సో దీని వాల్యూని క్యాలకులేట్ చేశారంట. −31 పైకి వెళ్తే +31 అయినా అంతే కాదండి, సో 16/9 × 10⁻¹⁹ 1 పాయింట్, అర్థమవుతుందండి, 1.57 × 10⁻¹⁹ కూలుంబు కేజీ ఇన్వర్స్ అంటాడు. చూడండి, ఛార్జ్ కదా, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి, కూలుంబ్స్. అర్థమవుతుందా, ఛార్జ్కి యూనిట్స్ కూలుంబ్స్. నెక్స్ట్ మాస్ కదా, మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ. అర్థమవుతుందండి, ఛార్జ్ టు మాస్ రేషియో E/m వాల్యూ అంట. ఎలక్ట్రాన్ యొక్క E/m వాల్యూ ఎంత అంటే 1.57 × 10⁻¹⁹ కూలుంబ్ పర్ కేజీ, కూలుంబ్ పర్ కేజీ అదండి. అయితే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఎలక్ట్రాన్ అవ్వచ్చు, ప్రోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, ఉన్నాయండి సబ్ అటామిక్ పార్టికల్స్. ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క ఉండేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ని ఒక్కొక్క సైంటిస్ట్ ఫౌండ్ చేశాడని చెప్పాము, జేజే థామ్సన్, గోల్డ్ స్టెయిన్, జేమ్స్ చాడ్విక్, అవునా కాదండి. సో ఈ సైంటిస్టులు ఫైండ్ చేసేటటువంటి ఎలా చేశారంటే, ఎలక్ట్రాన్కి క్యాథోడ్ రేస్ అనేవి ఉంటాయంట, క్యాథోడ్ రేస్ని క్యాలకులేట్ చేశారు. ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేశారని చెప్పాం జేజే థామ్సన్, ఎలాగా, ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఓకేనండి. సో ఒక సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకుంటాడు. ఏం తీసుకున్నాడండి, ఒక సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకొని, అంటే ఒక ట్యూబ్ అంటున్నాడు, గ్లాస్ ట్యూబ్ లాంటిది, ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాడు. సో టూ మెటల్ రాడ్స్ పెట్టాడండి, ఇది ఇక్కడ ఒక మెటల్, ఇక్కడ ఒక మెటల్ పెడతాడు. పెట్టిన తర్వాత
ఈ రెండు కూడా ఏం చేస్తారంటే ఒక కనెక్షన్ ఇస్తాడు, ఒక బ్యాటరీకో దేనికో. ఇచ్చిన తర్వాత ఈ ట్యూబ్లో సో లో వోల్టేజు హై ప్రెషరు, సారీ లో ప్రెషరు హై వోల్టేజు, ప్రెషర్ తక్కువ ఉంటుందంటండి. ప్రెషర్ పీఈజ్ ఈక్వల్ టు 0.0018 తీసుకుని కరెంట్ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుందంట, 10,000 వోల్టేజ్ అది. ఓకేనా? ఒక గ్యాస్ తీసుకున్నాడండి, ఏదో హైడ్రోజన్ గ్యాస్, ఏదో గ్యాస్ని ఫిల్ చేశాడు ట్యూబ్లో. ఫిల్ చేసి అందులో లో ప్రెషరు హై వోల్టేజ్ అనేటటువంటి పాస్ చేస్తే ఇందులో ఉండేటటువంటిది ఒకటి నెగిటివ్ ఛార్జ్ అయితే ఇంకోటి ఏంటండి పాజిటివ్, ఇది నెగిటివ్ కదండి, బ్యాటరీ సింబల్ నెగిటివ్. సో ఈ నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ క్యాథోడ్. నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్ని ఏమంటారండి? క్యాథోడ్. పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటారు, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాడు. సో ఇప్పుడైతే గ్యాస్ తీసుకున్నాను, ఇందులో ఏం తీసుకున్నానండి? గ్యాస్. ఓకేనా? హై వోల్టేజ్ ఉండేటటువంటి గ్యాస్ ద్వారా హై వోల్టేజ్ పంపించాడు, ప్రెషర్ తక్కువ ప్రెషర్ పంపించాడు. సో లో ప్రెషరు హై వోల్టేజ్ ఉండేటటువంటికి డిశ్చార్జ్ ట్యూబ్ ద్వారా ఒక గ్యాస్ని పంపించాడు, డిశ్చార్జ్ ట్యూబ్ ద్వారా గ్యాస్ని పంపించాడు. ఎప్పుడైతే గ్యాస్ని పంపిస్తే అప్పుడు అందులో రేస్ అంట, రేస్ ఉంటాయి కదా వేవ్స్ లాంటివి. సో ఆ రేసు అంటే ఎక్స్ రేసు, గామా రేస్ అంటాం కదా, ఆ రేస్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ట్రావెల్ చేసాయంట, క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు. సో యానోడ్ అంటే ఏంటంటే ఇది పాజిటివే కదండి. సో ఎప్పుడైతే ఈ రేస్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్ వెళ్ళాయో, అంటే పాజిటివ్ వైపు వెళ్ళాయి, ఎప్పుడైతే పాజిటివ్ వైపు వెళ్ళుతున్నాయంటే ఈ రేస్ అంటే దట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అవే ఏంటవి? ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్, క్యాథోడ్ టు యానోడ్ ఎలక్ట్రాన్స్ అనేది అంటే ఒక రేస్ అన్నాం, ఏవో రేసు, క్యాథోడ్ రేస్ అనమాట. క్యాథోడ్ రేస్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ట్రావెల్ అయ్యాయి. సో యానోడ్ వైపు వెళ్ళాయి అంటే పాజిటివ్ వైపు వెళ్ళట్టు, ఎప్పుడైతే పాజిటివ్ వైపు వెళ్తున్నాయో ఆ క్యాథోడ్ రేస్కి ఎలక్ట్రాన్స్ అయి ఉంటాయి అని చెప్పాడంట. పాయింట్ అర్థమైందా? యానోడ్ రేస్ అంటే పాజిటివ్ అండి, యానోడ్ రేస్ అంటే ఏంటి? పాజిటివ్. ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో ఆ పాజిటివ్ వైపు వెళ్ళే రేస్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఏమన్నాడు? ఎలక్ట్రాన్స్ అని అన్నాడు. ఏమన్నాడండి? ఎలక్ట్రాన్స్ అని క్యాలకులేట్ చేస్తాడు. అర్థమైందండి? అంటే ఈ విధముగా జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. అర్థమవుతుందా నా పాయింటు? ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రాన్స్ని ఎలా ఫైండ్ చేశాడో జేజే థామ్సన్ అంటే, ఎలక్ట్రాన్స్ ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత దానికి ఏం చేశాడంటే ఒక రెండు మెటల్ ప్లేట్స్ పెట్టాడు, ఆ రెండు మెటల్ ప్లేట్స్కి బ్యాటరీ ఇస్తే అందులో ఆ ట్యూబ్ డిశ్చార్జ్ ట్యూబ్ అంట, ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో కొద్దిగా గ్యాస్ ఫిల్ చేశాడు. ఆ గ్యాస్ని ఫిల్ చేస్తే అప్పుడు ఆ గ్యాస్లో వోల్టేజ్ ఎక్కువ పంపించాడు, హై వోల్టేజ్ పంపించాడు, ప్రెషర్ తక్కువ చేశాడు, అంటే లో ప్రెషరు హై వోల్టేజ్ పంపించాడు. అప్పుడు వచ్చేటటువంటిది ఏదైతే ఉందో అప్పుడు కొన్ని రేస్ అంట క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ట్రావెల్ అయ్యాయంట, క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ట్రావెల్ అయ్యాయి, దాన్నే క్యాథోడ్ రేస్ అంటాడు. ఆ క్యాథోడ్ రేస్కే ఎలక్ట్రాన్ అని పేరు పెట్టారు. అర్థమవుతుందండి? సో అది ఎలక్ట్రాన్ని కనుగొనడం. క్లారిటీ ఉందండి? నెక్స్ట్ అది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అయితే మనం స్టార్టింగ్లో చెప్పామేంటి, ఇది యాటమ్ అనుకుంటే యాటంలో ఎవరెవరు ఉన్నారండి? ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్లో ఎవరున్నారండి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్లో ఎవరున్నారండి? ఎలక్ట్రాన్స్. ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ అటామిక్ నెంబర్.
యాటమ్స్ గురించి నేర్చుకున్న తర్వాత వెంటనే అటామిక్ నెంబర్ అండి. అంటే నువ్వు తీసుకునేటటువంటి యాటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, అవునా కాదా? సో అందులో టోటల్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రోటాన్స్ 5 ఉన్నాయి అనుకోండి. ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ 5, లేదు 11 ఉన్నాయి, అటామిక్ నెంబర్ 11. నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. అంటే ఆ యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి చెప్పేది అటామిక్ నెంబరు. ఇట్ ఈజ్ డినోటెడ్ యాజ్ జెడ్. ఇట్ ఈజ్ డినోటెడ్ యాజ్ జెడ్. ఓకేనండి? అంటే యాటంలో ఎన్ని అయితే ప్రోటాన్స్ ఉన్నాయో అదే అటామిక్ నెంబరు. దాన్ని దేనితో ఇండికేట్ చేస్తారు? జెడ్తో ఇండికేట్ చేస్తారు. క్లారిటీ ఉందండి? అది అంటే జెడ్ అన్నా పి అన్నా ఒకటే. పి ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనొచ్చా? పి ఈజ్ ఈక్వల్ టు జెడ్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. అలా కాకుండా మాస్ నెంబర్ ఒకటి ఉంది. ఏంటండి అది? మాస్ నెంబర్కి ఇంకో పేరు ఏంటంటే న్యూక్లియాన్స్ అంటాడు. న్యూక్లియాన్స్ ఇదిగోండి, ఇదే కదండి యాటమ్. యాటంలో ప్రోటాన్లు న్యూట్రాన్స్ ఉన్నాయా లేదా, బయట ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, అదే కదా ఇంతవరకు మనం చెప్తున్నది. అది ఇది న్యూక్లియస్. ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్, ఇది ఎలక్ట్రాన్స్. న్యూక్లియస్లో ఏమున్నాయి? ప్రోటాన్లు న్యూట్రాన్స్ ఉన్నాయా? దాన్నే న్యూక్లియాన్స్ అని అన్నాము. న్యూక్లియాన్స్, న్యూక్లియస్. మాస్ నెంబర్కి ఇంకో పేరు ఏంటండి? న్యూక్లియాన్స్ అని కూడా అంటారు. న్యూక్లియాన్స్ ఓకేనండి. సో ఈ న్యూక్లియాన్స్ అంటే ఏం చెప్తారంటే సమ్ అంటే ఏడిసినండి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్ అంటాడు. ఓకేనండి? అంటే ఒక యాటమ్ తీసుకుంటే అందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి. టోటల్ 5 ప్రోటాన్స్, ఒక 6 న్యూట్రాన్స్ ఉన్నాయనుకోండి, యాడ్ చేసేయండి, అదే మాస్ నెంబర్ అంటారు. సో మాస్ నెంబర్ ఈజ్ డినోటెడ్ యాజ్ ఇట్ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏ, క్యాపిటల్ ఏ అంట. మాస్ నెంబర్ని ఏమని చెప్తారండి? ఏ అంటే పి ప్లస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కదా, ఇజ్ ఈక్వల్ టు ఏ అనొచ్చా? సమ్ అంటే ఎడిషను, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఇదిగో పి ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ. దేర్ఫోర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అనొచ్చా? ఏ మైనస్ పి అంటే ఏంటి? పి అన్నా జెడ్ అన్నా ఒకటే కదండి, అటామిక్ నెంబర్ అన్నా జెడ్ అన్నా ఒకటే. సో ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. క్లారిటీ ఉందండి? సో అది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. చూడండి, రెండు గుర్తుపెట్టుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు జెడ్, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్ అని. ఓకేనండి? నెక్స్ట్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఓకేనా ఎంతవరకు? అటామిక్ నెంబరు, మాస్ నెంబరు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఓకేనండి? ఇది ఎక్స్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ యాటమ్. ఒక యాటమ్ని రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటాడు. సో దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్ అండి. ఇన్ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో రాసేటటువంటి దాన్ని జెడ్ అంటారు. జెడ్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్.
సో రైట్ సైడ్ కార్నర్లో రాసేది మాస్ నెంబర్, అది రిప్రజెంటేషన్ ఆఫ్ యాటమ్స్ ఆర్ ఎలిమెంట్స్. ఎక్స్ నథింగ్ బట్ యాటమ్, జెడ్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్, ఏ రిప్రజెంట్స్ మాస్ నెంబర్. సమ్ ఎగ్జాంపుల్స్ ఇద్దాం. హైడ్రోజన్ 1, 1, కార్బన్ 6, 13, ఆక్సిజన్ 8, 16 ఉన్నాయి. చూడండి, హైడ్రోజన్ యాటమ్ అండి. హియర్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? అటామిక్ నెంబర్ 1. ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? కార్బన్లో 6. ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు అండి 8. క్లారిటీ ఉందా లేదా? చూడండి, లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో రాసేవన్నీ కూడా జెడ్లే. జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఇది కూడా రాస్తాను, జెడ్ అంటే అటామిక్ నెంబర్. 1 ఉంది కాబట్టి 1, 6 ఉంది కాబట్టి 6, 8 ఉంటే 8. మరి మాస్ నెంబర్స్ అంటే ఏంటి? టాప్లో రాసాము కదా, ఏ అంటే యాటమ్కి పైన, అంటే ఇది ఎంతమన్నా 1. ఇక్కడ ఎంత ఉందండి? 13. ఇక్కడండి 16. అర్థమైందా లేదండి? సో అటామిక్ నెంబర్స్ని, మాస్ నెంబర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇప్పుడు దీని నుంచి న్యూట్రాన్స్ కావాలంటే క్యాలకులేట్ చేయండి. ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? ఏ మైనస్ జెడ్ ఏనా? చెప్పాను కదా ఇప్పుడే ఫార్ములా, ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్ అంటే ఎంత? ఏ 1 - 1, 1 - 1 ఎంత అండి? 0. ఇక్కడ 13 - 6 ఏనా? ఏ మైనస్ జెడ్ ఏ 13 అండి. ఇదిగోండి ఏ, ఇవన్నీ కూడా, ఇది ఏ వాల్యూ, ఇది జెడ్ వాల్యూ, ఏ వాల్యూ జెడ్ వాల్యూ. 13 - 6 ఎంత? 7. ఇక్కడ 16 - 8 8. చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హెచ్ 1 అంటే 1, వాట్ ఈస్ ద మాస్ నెంబర్ అంటే 1, లేదు కార్బన్ తీసుకున్నాను, అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6, మాస్ నెంబర్ ఆఫ్ కార్బన్ 13, అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 8, మాస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 16. క్లారిటీ ఉందా లేదా? న్యూట్రాన్స్ కావాలి అంటే మాస్ నెంబరు మైనస్ అటామిక్ నెంబరు, 1 - 1 - 0. ఇక్కడ కార్బన్ న్యూట్రాన్స్ కావాలి, 13 - 6 - 7. ఇక్కడ 16 - 8 - 8. క్లారిటీ ఉందా? అటామిక్ నెంబర్ క్యాలకులేట్ చేయాలన్నా, మాస్ నెంబర్ క్యాలకులేట్ చేయడం, న్యూట్రాన్స్ క్యాలకులేట్ చేయడం. అయితే చూడండి ఇంతవరకు ఓకేనండి. సో ఎక్సెప్ట్ ప్రోటాన్, ప్రోటాన్ హ్యావ్ 0, 0. ఇందులో 0 ఉందా న్యూట్రాన్స్? అంటే హెచ్ 1, 1, దాన్ని ప్రోటియం అని అంటారండి, గుర్తుపెట్టుకోండి. హెచ్ 1, 1 ఏమంటారండి? ప్రోటియం. ప్రోటియంకి న్యూట్రాన్స్ 0 అండి. ఎక్సెప్ట్ ప్రోటియం, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే ప్రోటియంకి తప్ప, ప్రోటియంకి న్యూట్రాన్స్ ఉన్నాయండి, 0 కదా, ఇదిలో 0 వచ్చింది, 1 - 1. అంటే టోటల్ మన దగ్గర ఉండేటటువంటి ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్లో చూసుకుంటే ప్రోటియంకి మాత్రము న్యూట్రాన్స్ ఉండవు. దేర్ ఈజ్ నో న్యూట్రాన్ యాటమ్ ఈజ్ అంటాడు, ఆప్షన్లు ఇస్తాడు. ఓకేనా? దేర్ ఈజ్ నో న్యూట్రాన్ యాటమ్. ఎవరండి? ఓకేనా? అది లేదు, దేర్ అండ్ విచ్ ఈజ్ నో న్యూట్రాన్ యాటమ్ అంటే ఎవరండి? ప్రోటియం. చూడండి, మాస్ నెంబర్ 1, అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1, అటామిక్ నెంబర్ 1. న్యూట్రాన్స్ అంటే ఏ మైనస్ జెడ్ కాబట్టి 1 - 1 ఎంత? 0 ఏనా? సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0. సో దట్ ఈజ్ న్యూట్రాన్స్ ఆబ్సెంట్. న్యూట్రాన్స్ ఆబ్సెంట్ ఉన్నటువంటి యాటమ్ ఏది అంటే ఎవరు చెప్తారండి? ప్రోటియం. మిగతా ఏ ఎలిమెంట్ తీసుకున్నా యూనివర్స్లో అన్నిటికీ కూడా న్యూట్రాన్స్ ఉంటాయి, ఎన్నో కొన్ని న్యూట్రాన్స్ అనేవి ఉంటాయండి. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి, మాస్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి. ఓకేనా? సో ఇలా విధంగా ఏ యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ సోడియం యాటమ్ అంటాడు,
ఇది ఇస్తాడు. సో ఇన్ సోడియం ఆటమ్ ఉందా లేదండి? ఇప్పుడు దీని గురించి మనం క్యాలకులేట్ చేయాలంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈజ్ అటామిక్ నెంబరేనా? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్న జెడ్ అన్న ఒకటే కదండి. జెడ్ అంటే అటామిక్ నెంబరు, పి అంటే ప్రోటాన్స్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు 11 కాదా? 11. ఇదిగో 11 సింబల్ అదే కదండి. లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉన్నది అటామిక్ నెంబర్స్ అని చెప్పాను. నెక్స్ట్ మాస్ నెంబర్ కావాలి అంటే టాప్లో ఉందా? 23. సరిపోయిందా లేదా? మరి న్యూట్రాన్స్ కావాలంటే ఏంటండి? ఏ మైనస్ జెడ్ఏనా? ఇజ్ ఈక్వల్ టు 23 మైనస్ 11 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 12. అంటే నీకు ఇచ్చినటువంటి సోడియం యాటంలో ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 11. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 11. గుర్తుపెట్టుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. యాటమ్ విషయానికి వచ్చేసరికి ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయండి. అర్థమవుతుందండి? యాటమ్ నువ్వు తీసుకునేటటువంటి యాటంలో అయాన్లో మళ్ళీ మారిపోతాయి. అయాన్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు డిఫరెంట్ అండి. ఓకే. సో ఒక యాటమ్ ఇచ్చి, న్యూట్రల్ యాటమ్ ఇచ్చి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఈక్వల్ అని చెప్పాలి. ఇదిగో 11 ప్రోటాన్స్ ఉన్నాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకు? ఇది న్యూట్రల్ యాటమ్ కదా. మరి న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి, న్యూట్రాన్స్ ఇప్పుడే చేసా మనకు ఎంత వచ్చింది? 12 వచ్చింది. చూడండి, ఈ సోడియం 11-23 యాటంలో ఉండే టోటల్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎన్ని అని అడిగాడు అనుకోండి. హౌ మెనీ సబ్ అటామిక్ పార్టికల్స్ ఇన్ సోడియం 11-23? లేదా ఈ వాల్యూ కూడా ఎవడాడు 23-11 కూడా ఎవడు? కొన్నిసార్లు మామూలు సోడియం అని అంటాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నాడు అనుకోండి, టోటల్ పార్టికల్స్ ఎంత అవుతుందండి? ప్రోటాన్ ప్లస్ ఎలక్ట్రాన్ ప్లస్ న్యూట్రాన్, అదే కదండి. యాటంలో ఏమేమి ఉంటాయి చెప్పాను మీకు. ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియస్లో ఉంటే ఎలక్ట్రాన్లు అవుట్ సైడ్లో ఉంటాయి. సో ప్రోటాన్లు 11+11+12 అంటే 11, 22, 22, 12 అంతేనా కదండి. సో 34 ఉంటాయి టోటల్ సబ్ అటామిక్ పార్టికల్స్ లేదా పార్టికల్స్ అంటే అది. క్లారిటీ ఉందా అండి? ఓకేనా? అంతవరకు అర్థమైంది అనుకుంటా. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు కనుక్కున్నారు? ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత, మాస్ ఎంత? అదే ప్రోటాన్ ఛార్జు, ప్రోటాన్ మాస్. న్యూట్రాన్ ఛార్జు, న్యూట్రాన్ మాస్. క్లారిటీ ఉందా? నెక్స్ట్, సో ఎలక్ట్రాన్ ఎలాగా? కాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చెప్పాను. నెక్స్ట్ అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, ఎలక్ట్రాన్సు, ప్రోటాన్సు, న్యూట్రాన్స్. ఓకేనండి? ఓకే. నెక్స్ట్ రేపు క్లాస్లో ఏంటి డిస్కస్ చేస్తామంటే మోడల్స్ ఉన్నాయి, అటామిక్ మోడల్స్. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయి యాటంలో అని చెప్పడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ.